కరోనా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలతో పాటు రైతులకు అన్ని రంగాలకు కూడా చాలా కష్టాలను తెచ్చిపెట్టింది చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ప్రజలను ఆదుకోవడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల విషయంలో తాజాగా మరొక శుభవార్త చెప్పింది అని చెప్పాలి అదేంటి అంటే ఈ కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూరే విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు అకాల వర్షాలు అలాగే వరదల వల్ల 67,874 మంది రైతులు నష్టపోవడం జరిగింది ప్రభుత్వం వీరి ఖాతాల్లో ఇప్పుడు నగదు జమ చేయబోతుంది అనే ఒక శుభవార్త చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి వీరి కోసం 54,52,00,000 రూపాయలు నష్టపరిహారం విడుదలైంది వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఒక ప్రకటన చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వ నష్టపరిహారాన్ని ఆల్రెడీ విడుదల చేశాము అని కూడా చెప్పడం జరిగింది అయితే పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్కొన్న వారికి మాత్రమే ఈ నగదు జమ అవుతుంది ఆధార్ అనుసంధానమైన రైతుల ఖాతాలకు ప్రభుత్వం ఈ నగదు జమ చేయబోతోంది అయితే రైతుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు అనేది ఒక సమాచారం అంటే ప్రభుత్వం నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేయాలి అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది రాష్ట్రంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యం రాష్ట్రంలో ఒక్కరోజు నేను ఒక్కరోజు చూసుకుంటే దాదాపు 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలోని 4 జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి ఈ 4 జిల్లాల మీద కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు రాయలసీమలోని చిత్తూరు కర్నూలు జిల్లాలపై అలాగే దక్షిణ కోస్తాలోని కృష్ణా గుంటూరు జిల్లాలపై కరోనా పంజా విసిరింది అని చెప్పాలి విసురుతోందని చెప్పాలి దాన్ని కట్టడి చేసేందుకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో మొత్తం ఈ నమోదైన కేసుల్లో 68% కేసులు ఈ 4 జిల్లాల్లోనే నమోదవడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం మొత్తానికి ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పండించిన పంటలు అమ్ముకోలేక పంటలు కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీనికి సంబంధించి 54,52,00,000 రూపాయలు కేటాయించడం నిజంగా రైతులకి ఇది ఒక శుభవార్తనే చెప్పాలి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి